నమస్కారం స్వామి, నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఏం లేదు, అసలు ఆత్మలు అనేవి ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో? అంతకుముందు ఒక 100 సంవత్సరాల క్రితం ఒక 200-300 కోట్లు ఉన్న జనాభా ఇప్పుడు సడన్గా 800 కోట్ల దాకా అయిపోయింది. మరి ఇన్ని ఆత్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సడన్గా? అసలు ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఈ సృష్టిలో? ఫస్ట్లో ఎన్ని పుట్టాయి, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? ఏంటి అసలు ఈ గందరగోళం అంతా? శిష్య, నువ్వు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న. అందరూ ఇలాగే అనుకుంటుంటారు, ఆత్మలు అనేకం ఉన్నాయని. కానీ కాదంట, భగవద్గీతలో స్పష్టంగా రాసింది, ఒకే సూర్యుడు ఈ జగత్తులోని అన్ని చోట్ల ప్రకాశిస్తున్నట్టుగా ఒకే ఆత్మస్వరూపం, దాన్నే బ్రహ్మం అని కూడా అంటారు వేదాంతంలో. ఆ బ్రహ్మం అన్ని దేహాల్లో ఆ ఒక్కటే ప్రకాశిస్తూ ఉందంట. ఆ అన్ని దేహాల్లో ఆ ఒక్క ఆత్మే ఉండి అన్ని జీవుల్ని నడిపిస్తూ ఉందంట. చూసావా ఎంత స్పష్టంగా మనకి మన శాస్త్రాల్లో ఆత్మస్వరూపం గురించి వివరించారో. గురుగారు ఏంటి ఇలా గందరగోళంగా చెప్తున్నారు? అందరి శరీరాల్లో ఒకే ఆత్మ ఉండడం ఏంది? ఇప్పుడు మీ శరీరంలో ఉండే ఆత్మ నా శరీరంలో ఉండే ఆత్మ ఒకటేనా? అయితే నాకు ఈ సందేహం ఎందుకు వచ్చింది, మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను? ఒకడు కోపంగా ఉంటున్నాడు, ఒకడు శాంతంగా ఉంటున్నాడు. ఒక జంతువు ఒక రకంగా ఉంది, ఇంకొక జంతువు ఒక రకంగా ఉంది. మరి ఆత్మ అంతా ఒక్కటే అయితే అసలు ఈ భేదాలన్నీ ఎందుకు? అసలు ఒకే ఆత్మ ఇన్నిట్లో ఎలా ఇన్ని ఒకే ఆత్మ ఒకేసారి ఇన్నిట్లో ఎలా పనిచేస్తుంది? అసలు ఏందేందో చెబుతున్నారు, ఈ శాస్త్రాలన్నీ కరెక్టేనా? అసలు మీరు చెప్పేది గందరగోళంగా ఉంది, నేను ఒప్పుకోని ఈ విషయం. సరేలే, ఆత్మ సంగతి మళ్ళీ కానీ, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ లాంటివి మొత్తం ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చెప్పు ఒకసారి. మా ఇంట్లో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషను, టీవీ, ఎయిర్ కూలరు, ఎయిర్ ప్యూరిఫైరు, ఇంకా ఒక 10 ఫోన్లు, 2 టాబ్లెట్లు, ఎన్నో ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి. ఇంకొక విషయం మర్చిపోయా, కరెంటు కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి మీ ఇంటికి? నువ్వు అడిగేది బ్రే తమాషాగా ఉందే, ఎన్ని ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటే అన్ని కరెంటు కనెక్షన్లు ఉంటాయా? అంతా ఒకే సప్లై, అన్ని దగ్గర నుంచి అన్ని వస్తువులకి కరెంట్ వెళ్తూ ఉంటుంది. చాచా, ఏమన్నా నువ్వు చెప్పేది అర్థం ఉందా? మీ ఇంట్లో ఉండే గీజరు అదే కరెంటుతో వేడి నీళ్ళు ఇస్తుందా? అదే కరెంటుతో మీ ఇంట్లో ఉండే ఏసీ కూలింగ్ ఇస్తుందా? ఇంకా ఫ్రిడ్జ్లో కూలింగ్ వస్తుంది, ఇంకా ఓవెన్లో వేడి వస్తుంది, బల్బులో లైట్ వస్తుంది, ఫ్యాన్లో గాలి వస్తుంది. ఇట్లాగా ఒకటి వేడి ఒకటి చల్లదనం ఇచ్చే ఈ విభిన్నమైన వస్తువులకి అన్నిటికీ ఒకటే కరెంటు కనెక్షనా? మరి ఇన్ని వస్తువులు ఫోన్కి ఒక కరెంటు కనెక్షను, ఫ్యాన్కి ఒక కరెంటు కనెక్షన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి కదా. ఒకటే కరెంటు కనెక్షన్తో ఇన్ని వస్తువులు ఎలా పనిచేస్తున్నాయి? నేను ఒప్పుకోని ఈ విషయం. మీకు ఇంకో విషయం తెలుసా, మా ఇంట్లోనే కాదు అదే కరెంటు కనెక్షన్, మీ ఇంట్లో ప్రపంచం అంతా కూడా అదే కరెంటు. అక్కడ మీ ఇంట్లో ఒక కరెంటు, మా ఇంట్లో ఒక కరెంటు, మా ఇంట్లో కూలర్లో ఒక కరెంటు, ఏసీలో ఒక కరెంటు, గీజర్లో ఒక కరెంటు లేదు, ఉండేదంతా ఒక్కటే కరెంటు. కరెంటు ఒకటి, కరెంటు 1, కరెంటు 2 ఇలాంటివి ఏమి లేవు, అంతా ఒక్కటే కరెంటు. మీ ఇంట్లో కరెంటు వైర్ పట్టుకుంటే ఎట్లా షాక్ కొట్టద్దో మా ఇంట్లో కూడా అదే విధంగా కొట్టద్ది, ఎక్కడ ఏమీ తేడా లేదు. కాబట్టి కరెంట్లు 1, 2, 3, 4, 5 కాదు, కరెంట్ అనేది ఒక్కటే. అరే సమాధానం నీకే వచ్చేసింది కదరా, మనుషులు తయారు చేసిన ఈ కరెంటు ఒక్కటే ఉండి విభిన్న వస్తువుల్లో విభిన్న పనులు, విరుద్ధమైన పనులు చేస్తుంది. ఒక దగ్గర చల్లపరుస్తుంది, ఒక దగ్గర వేడి చేస్తుంది, ఇలా విరుద్ధమైన పనులు చేస్తుంది. మనుషులు తయారు చేసిన ఒకటే కరెంటు ప్రపంచంలో అన్ని దగ్గరలో ఉంటూ అన్ని దగ్గరలో అనేక రకాల పనులు ఒకేసారి చేస్తూ ఉంది. మరి స్వయంగా ఆ పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్వరూపమైన ఆత్మస్వరూపం ఇన్ని దేహాల్లో ఒకేసారి విభిన్నంగా ప్రవర్తిస్తూ ఇన్ని రకాల పనులు తీయడంలో ఆశ్చర్యమే ఉంది, ఒకసారి ఆలోచించు. గురువుగారు ఏమి చెప్పారండి, నాకు జ్ఞానోదయం అయింది. ఆత్మ యొక్క స్వరూపం ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతూ ఉంది. మన వేదాంతంలో, పురాణాల్లో, వేదాల్లో చెప్పిన ఆత్మ యొక్క స్వరూపం నిజంగా అద్భుతమైంది. అంటే ఆత్మలు 1, 2, 3 ఇన్ని లేవన్నమాట, ఒకటే ఆత్మస్వరూపం, అదే బ్రహ్మం. నేను ఇప్పుడు దాకా భ్రమలో ఉండేనే ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఆత్మ ఉందని నాకు ఇప్పుడు నిజం తెలిసింది.
ఇంకా ఆత్మ గురించిన అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తరువాత షార్ట్ ఫిల్మ్లో తెలుసుకుందాం. హరి ఓం.